कुमार, अरविंद कुमार, जेएस रंजन, लोकेश कुमार, वेंकट नरसिम्हारेड्डी श्रीधर अलीबाबा अरवेशन दोंगल परिश्रम के भूमि रियल एस्टेट कंपनी तेग नम्मकुंटुन्रु दरखास्त वे अनुमति सूट इतना ईएएस आफीसर सोमेश कुमार गारु सीसीएलए कमीशनर चीफ सेक्रेटरी उंटाडु रेरा चेयरमैन अनेदी आफीस आफ प्रॉफिट रेरा चेयरमैन अनेदी अटानमस बॉडी लो चेयरमैन उन्नोनिकी इंके उद्योगं उंडोद्दु सोमेश कुमार अन्नाडु आंध्रप्रदेश ईएएस आफीसर नॉन तेलंगाणा कैडर आफीसर नी स्टेट हेड गा पेट्टडानिकि लेदु जस्ट ही इज ऑन स्टेट कैट पोयि स्टेट एत्तुकोनि आयन कंटे मंदिर सीनियर वाली आय सर्वीस संवर उद्योग वे बैठक की डेपेशन आये सर्वीस संवर उद्योग संवर इतना प्रिंसिपल सेक्रेटरी कैडर होदा रा अला सोमेश कुमार दुर्मार्गा चीफ सेक्रेटरी चेयरमैन सीसीएल कमीशनर इंका रकर पोस्ट जीएसटी इंकेवो चाल सेम अरविंद कुमार हेचमडीए कमीशनर उठाड़ प्रिंसिपल सेक्रेटरी जेएस रंजन नागरिक इला अधिकार मुठा एर्पट्ठे के राष्ट्रा रूपये कुलगोड़ना लक्षला उद्योग कल परश्रम एर्पट्ठे केटाइन भूमि एलबी नगर परश्रम का मोदी पेट पटाचर वरकू पारिश्रमिक वाड़ी भू विनियोग मारपीड़ी तन अकूल मार्चकोनी आ कंपनी अकोसाकोनी वाट बेंगलूरु रियल एस्टेट संस्था को अम्मत वाट विवरल तुंदर बैठ पड़ता एन की सदर्भ में चुप्तना ईटीआईआर अने परश्रम के निर्लक्ष्य वाल केंद्र ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వకపోవడం వల్ల ఇయాల ఐటిఐఆర్ రద్దైంది ఇప్పటివరకు కేఆర్ ఏదైతే వాదన చేస్తుందో కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది వంచించింది లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు అనేదైతే చెప్పిందో అది 100% తప్పు 2018 ఫిబ్రవరిలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చిన సమాధానాన్ని అదే విధంగా 2019 జూలైలో అదే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంట్ లో ఇచ్చిన రెండు సమాధాన పత్రాలను మీడియా మిత్రులకు నేను ఇచ్చిన కేటిఆర్ యొక్క దొంగ అసినట్టుగా చేసిన తప్పుదాలను కప్పిపుచ్చుకోవడానికి నిరుద్యోగ యువత నిలదీస్తున్నది ఆ నిరుద్యోగ యువత నిలదీస్తుంటే తప్పించుకోవడానికి తప్పుడు వాదనలు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెడుతుండు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఈ శాసనమండలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఈ రోజు ఉన్న అభ్యర్థులను చూడండి हैदराबाद रंगारेड्डी महबूब नगर शासन मंडली एन रामचंद्रराव वाणीदेव गार नागेश्वर गार चिन्नारेड्डी गार वाणीदेव गार कांग्रेस सर्पंच प्रधानमंत्री पीवी नरसिंहराव गार कांग्रेस व्यतिरेक पोटे पीवी नरसिंहराव गार आत्म क्षोभिस्तुंदि నీ తండ్రి బతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు నీ తండ్రి ఆశయాలకు విరుద్ధంగా ఒక దుర్మార్గుడితోటి ఒక దురాశపరుడితోటి జట్టు కట్టడం అనేది వాణిదేవి గారికి మంచిది కాదు వాళ్ళ కుటుంబ గౌరవానికి మంచిది కాదు వందర గ్రామం నుంచి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు పిలి నరసింహారావు గారి యొక్క కీర్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తే వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేయడం వారికి సమంజసం కాదు రామచంద్రరావు గారికి అదే విధంగా నాగేశ్వర్ గారికి అవకాశాలు ఇచ్చిండు వాళ్ళు ఏం పని చేసిండో మీరు చూసిండో రామచంద్రరావు గారి పరిస్థితి ఆ రేట్ల తర్వాత మళ్ళీ వచ్చి ఓటు అడుగుతాడు బుద్ధిమంతుడికి సర్దిగాట గొడ్రాయి కాడ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాక అమ్మ ఆకలైపోయింది నేను అనుకుంటే పెట్టండి ఆ రేట్లు ఏమి మాట్లాడలేదు నోరు కూడా తెరవలే మళ్ళీ రెండోసారి ఓట్లేమని రామచంద్రరావు గారు అడుగుతున్నారు ఇక నాగేశ్వర్ గారు సైన్యం లేని సైన్యాధిపతి ఆయన ఒక్కడే కానీ అదే చిన్నారెడ్డికి ఓటేస్తే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్ర కేంద్రంలో బలంగా సమర్థవంతమైన ప్రతిపక్షంలో ఉండి వ్యవసాయ శాఖలో డాక్టరేట్ ఉండి
नलब संवस प्रजा जीवन नीति का निजाइती निर्कच सेवल डाक्टर जिले चेडि ने गेल प्रश्न निरुद्योग युवत तरफ उद्योगस्थ तरफ ప్రభుత్వ ఉద్యోగస్తుల తరపున ఫీల్డ్ తరపున రెవెన్యూ సిబ్బంది తరపున సింగరేణి సిబ్బంది తరపున విద్యుత్ శాఖలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల తరపున కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల తరపున విఆర్ఓల తరపున ఫీల్డ్ అసిస్టెంట్ తరపున వీళ్ళందరి తరపున వాళ్ళ సమస్యల్ని గుర్తెరిగి మాట్లాడాలి అని అంటే చిన్నారెడ్డి గారిని గెలిపించాలి. ఈ రోజు చిన్నారెడ్డి గారిని గెలిపించడం ద్వారా అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కనిపింపు కలిగించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రాష్ట్రంలో టిఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలకు ఈ ప్రభుత్వాలకు ఈ శాసనమండలి ద్వారా ముఖ్యమంత్రి కుర్చీ కూలిపోయేది లేదు, ప్రధానమంత్రి కుర్చీలు ఎక్కేది లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి గారు గెలిస్తే సమాజానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ రావాలన్నా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు జరగాలన్నా ఖాళీలను మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలన్నా ఉద్యమకారుల మీద ఉన్న కేసులు తొలగించాలన్నా చిన్నారెడ్డి గారిని గెలిపిస్తేనే ప్రయోజనం ఉంటుంది. చిన్నారెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్పష్టంగా ఈ పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చిన్నారెడ్డి లాంటి నిజాయితీ పరుడిని గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.